ప్రభాస్ కోసం తాజాగా పూజా హెగ్డే చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే ఇంతకీ ప్రభాస్ కోసం పూజా హెగ్డే ఏం చేసిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధేశ్యాం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా ఆ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డేల కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఇక రాధేశాం ప్లాప్ తర్వాత పూజా హెగ్డే ప్రభాస్తో సినిమా చేయకూడదని అనుకుందని అప్పట్లో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి కానీ కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్తో రొమాన్స్ చేయడానికి పూజా హెగ్డే మరోసారి రెడీ అయిపోయిందట అంతేకాదు ప్రభాస్ నటిస్తున్న సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్కి ఓకే చెప్పిందట పూజా హెగ్డే ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్ కొడుతోంది ప్రభాస్ నటిస్తున్న సినిమాలో మారుతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కనీసం ఇప్పటివరకు సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనే లేదు అప్పుడే సినిమా నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో మాలవికా మోహన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ముగ్గురు హీరోయిన్స్గా నటిస్తున్నారు హారర్ బ్యాక్డ్రాప్తో కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మారుతి ప్రభాస్లో మూడు పెన్నడు లేని ఒక సరికొత్త వేరియేషన్స్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు అయితే తాజాగా ఈ సినిమాలో ఒక అద్రిపోయే ఐటెం సాంగ్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇక ఈ ఐటమ్ సాంగ్ కోసం పూజా హెగ్డేని తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్లో నటించింది లేదు అయితే ప్రభాస్ మూవీ కావడంతో ఇందుకు పూజా హెగ్డే ప్రభాస్ కోసమే ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది ఈ ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డే భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోందట త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ ఉండబోతుందని అంటున్నారు దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్గా మారుతోంది ఇక మారుతి ప్రభాస్ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్త బయటికి రావడంతో ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్తో ఫుల్ ఖుషి అవుతున్నారు